Action! కాతే మషి గురించి చెప్పాలి. కొరటాల శివ నా మేనలుడు. వీడికి స్పెషల్ టేస్ట్ ఒకటి ఉంది. నా పిలుపుకి వీడే తీసుకెళ్ళా. చూసి నేను బయటకు వచ్చా అమ్మాయిని. ఎలా ఉంది అన్న? మామ అమ్మాయి బలవంత చేసుకో అన్నాడు. ఒట్టు ఆమెనే చేసుకున్నా. సగం వీడి మీద నమ్మకం, సగం నా బల మీద నమ్మకం. అట్ట వాడిని ఎత్తుకుని తిరిగి అప్పటి నుంచి చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చాక కొరటాల శివ చాలా సంపాదించాడు మీరు అనుకుంటారు, కానీ ఎక్కువ పోగొట్టుకున్నాడు. వాడి కథల్ని చాలామంది కాజేశారు. లేకపోతే ఇప్పటికీ ఒక 10 సినిమాలు సూపరిట్టి కొట్టేవాడు. వేరా నువ్వు చెప్తావు. చాలా సంతోషం. నాకు కొరటాల శివకి తేడా ఏంటంటే డైలాగులు రాసే విషయంలో నేను ఒక సంఘటన చూస్తే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు చేసే అవినీతి గురించి కానీ నేను రాస్తే ఏమి రాస్తానంటే టు ఇన్వెంట్ టూ లాంగ్వేజ్ టు అక్యూజ్ పీపుల్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కనిపెట్టాలరా. కానీ శివ ఏం రాస్తారంటే మిమ్మల్ని మగాళ్ళుగా తయారు చేస్తారని ప్రామిస్ చేస్తున్నాను. అంటే పాజిటివ్ నేచర్ శివది, నాది ప్రాక్టికల్ నేచర్. అదే మా ఇద్దరికి తేడా. ఇంకా మహేష్ బాబు గురించి ఇంక చెప్పడానికి ఏముంది. ఒకటే నా భయం ఏంటంటే మహేష్ బాబు అలాగే ఉన్నాడు, మేమంతా ముసలాళ్ళు అయిపోతున్నాం. మా అబ్బాయికి చెప్పా, చిన్నప్పుడు మా అబ్బాయి ఒక 3 ఏళ్ల వయసు నుంచి మహేష్ బాబు ఫ్యాను. వాడు కూడా మహేష్ బాబు కంటే పెద్దవాళ్ళ కనపడు నా కళ్ళకి. ఇలాగే ఉండాలి మహేష్ బాబు, ఇలాగే ఉండాలి సూపర్ స్టార్ కృష్ణ. నీ కృష్ణ గారు ఫేవరెట్ని. ఆయనంత అందంగా ఉంటాడు, ఆయన మనసు అంతే అందంగా ఉంటుంది. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంతకంటే ఆయన మనసు చాలా చాలా అందంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ మహేష్. దానయ్య గారికి, ఈ సినిమా ఆరాధించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ముఖ్యంగా నేను ఎక్కువ టెన్షన్ పడ్డా రిలీజ్కి. సినిమా ఆడాలి ఆడాలి ఆడాలని నాకు వచ్చే పోయేది ఏం లేదు. కానీ నా కొడుకు ఈ సినిమాకి అసిస్టెంట్ ఫస్ట్ టైం చేస్తున్నాడు. వాడు లాస్ ఏంజలస్లో 1.5 ఇయర్ మేకింగ్ చేసి వచ్చి ఇంట్లో పడుకొని పద్దాకా నెట్ చూస్తూ ఉన్నాడు. ఆడుద్దులేరా సినిమా, ఆడుద్దులేరా? ఆడుద్దు నాకు తెలుసు, ఆడుద్దు నాకు తెలుసు అంటాడు. అది హిట్ అయిన తర్వాత నేను చెప్పా, ఒరే సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ నీకు సినిమా ఇస్తాడు, 2 సినిమా తెలీరా. ఏ సినిమాను నేను బాగలేదంటే మహేష్ బాబుది, నువ్వు అందులో నీకు వేషం లేదు అందుకనే బాగలేదు అంటున్నావు. నేను వేషం వేసిన సినిమా బాగుంది అనుకుంటాడు వాడు. మహేష్ బాబు ఏ సినిమా బాగోపోయినా వాడు కన్నీళ్ళు కానీ పక్కెళ్ళి చాలా కామ్గా నెట్లో చూసుకుంటూ ఉంటాడు. అంత ఇష్టం మహేష్ బాబుకి వాడు. ఈ సినిమా చేయడం వాడు ఎంత సంతోషపడుతున్నాడు అంటే నా కొడుకు అంత సంతోషపడుతున్నాడు. వాడు ఎక్కడే మన ప్రిన్సిపల్ పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.